కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపట్నం దగ్గర నదీ సంగమానికి సీఎం పూజలు నిర్వహించారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది. నేను ఒకటే ఆలోచించాను, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. మనం ఒకసారి చూస్తే ఈరోజు గోదావరి మనందరికీ జీవనాడి. పోయిన సంవత్సరం గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ గోదావరి పుష్కరాల్లో నేను ఒకటే గోదావరి తల్లిని కోరుకున్నాను, చల్లని చూపు చూపి మా పేదరికాన్ని నిర్మూలించండి, నీ నీటితో ఈ భూమిని పవిత్రం చేయమని ఆ రోజు నేను మహాసంకల్పం చేశాను. నేను కోరుకున్నది ఒకే కోరిక, మీరందరూ ఆనందంగా ఉండాలి, గోదావరి తల్లి చల్లగా చూడమని ఆ రోజు ఆ దేవతను ప్రార్థించాను, ఆ నదీ తల్లిని ప్రార్థించాను. సంవత్సరం అయింది, గోదావరి కృష్ణమ్మ దరికొచ్చింది. ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు చూస్తే కృష్ణమ్మ మనందరికీ ప్రాణనాడి, గోదావరి జీవనాడి, కృష్ణమ్మ తల్లి ప్రాణనాడి. ఈ రెండూ కలిశాయంటే ఇంకా మనకు దిగులు లేదు. తప్పకుండా ఏదనుకు